రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఏ ఏ పార్టీ ఎన్ని కోట్ల విరాళాలు సేకరించిందో వాటి వివరాలను భారత ఎన్నికల సంఘం తన వెబ్సైట్ ద్వారా వెల్లడించింది జాతీయ స్థాయిలో బీజేపీకి అత్యధిక విరాళాలు లభించాయి ఏడు వందల ఎనభై ఐదు పాయింట్ డెబ్బై ఏడు కోట్ల ఫండును సేకరించి వరుసగా ఏడోసారి ఆ పార్టీ అగ్రస్థానంలో నిలిచింది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ ఎనభై తొమ్మిది కోట్ల యాభై ఐదు లక్షల ఇరవై ఒకటి వేల మూడు వందల నలభై ఎనిమిది రూపాయలను విరాళాల రూపంలో సమకూర్చుకున్నాయని ఈసీఐ పేర్కొంది ఏడు వందల ఎనభై ఐదు పాయింట్ డెబ్బై ఏడు కోట్లతో వరుసగా ఏడోసారి బీజేపీ అగ్రస్థానంలో నిలిస్తే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి నూట ముప్పై తొమ్మిది కోట్లు ఎన్సీపీ పార్టీకి యాభై తొమ్మిది కోట్లు సిపిఎం పార్టీకి పంతొమ్మిది పాయింట్ ఆరు కోట్లు టీఎంసీ పార్టీకి ఎనిమిది కోట్లు సిపిఐ పార్టీకి ఒకటి పాయింట్ తొమ్మిది కోట్ల వరకు విరాళాలు సేకరించినట్లు ఎన్నికల సంఘం వెబ్సైటు వెల్లడించింది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి టిఆర్ఎస్ ఎనభై తొమ్మిది కోట్ల యాభై ఐదు లక్షల ఇరవై ఒకటి వేల మూడు వందల నలభై ఎనిమిది రూపాయలను సమకూర్చుకొని మొదటి స్థానంలో నిలిచింది ఎలక్టరల్ బాండ్ల రూపంలో ఎనభై తొమ్మిది కోట్ల పదిహేను లక్షల ఇరవై తొమ్మిది వేలు వచ్చినట్లు టిఆర్ఎస్ పేర్కొంది ఇరవై వేల కన్నా ఎక్కువ విరాళాలను నలభై ఒకటి మంది అందజేశారని తెలిపింది అందులో అత్యధికంగా మంత్రి కేటీఆర్ రెండు పాయింట్ యాభై లక్షలు కూర్మయ్య గారి నవీన్ రెండు పాయింట్ యాభై లక్షలు కొండూరి రవీందర్ రావు రెండు లక్షలు గోవిందు రవి ఒకటి పాయింట్ యాభై ఒకటి లక్షలు అందజేశారు ఆ తర్వాత వైసీపీ ఎనభై తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల ఐదు వేల నూట ఇరవై ఆరు రూపాయలను విరాళాలుగా సేకరించింది వైసీపీకి వచ్చిన విరాళాలలో అత్యధికంగా తమిళనాడు వెల్లూరుకు చెందిన జేఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్ నుంచి రెండు పాయింట్ యాభై కోట్లు నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన పి శివకుమార్ రెడ్డి కోటి హైదరాబాద్ గచ్చిబౌలికి చెందిన హరిమెంద విజయశారద రెడ్డి అరవై లక్షలు వరప్రసాద్ రెడ్డి అరవై లక్షల చొప్పున అందజేశారు ఇక టీడీపీ విషయానికి వస్తే రెండు కోట్ల అరవై లక్షల అరవై నాలుగు వేల పదకొండు రూపాయల విరాళాలు సేకరించి ఇందులో చెన్నైకి చెందిన ట్రింప్ ఎలక్ట్రోల్ ట్రస్ట్ కోటి వేమూరి ఎనభై లక్షలు జన చైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇరవై లక్షలు అనిల్ స్వాతి బలరాం ఫౌండేషన్ ఇరవై లక్షలు అందజేశాయి ఎంఐఎం పార్టీ ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల ఐదు వేల రూపాయలను విరాళాలుగా సేకరించింది మహమ్మద్ నజీం ఎంతెకాబ్ అన్సారి రయాజ్ షెరీఫ్ ఇక్బాల్ ఆలం మహమ్మద్ ఒక్కొక్కరి చొప్పున మూడు లక్షల రూపాయలను విరాళాలుగా ఇచ్చారని ఎన్నికల సంఘం తన వెబ్సైట్ లో పేర్కొంది And press the bell icon. Never miss an update.